प्रत्येक चोरव तो HMDA आध्र्यन एर्पट्ठे चाल सतोष गांधी आस्पत्रि अंटे मन देश में चाल प्रा मुख्यता पड़ने आस्पत्रि गांधी आस्पत्रि को समय में अत्यदुतम सेवल मन गांधी आस्पत्रि डाक्टर स्टाफ नर्स वैद्य सिबंदी अंदर वेला मंदिर प्राणा ने कापड़ने आस्पत्रि गांधी आस्पत्रि मैं श्रीनिवास यादव अना मैं प्रत्येक आलोचन तो गांधी आस्पत्रि एट मैं मुझे 16 अड़ अद्भुतम दिन प्रारंभि निर्णय जी अक्टोबर 2వ तेदी उदय 10 गंटल की विग्रहा आविष्क इकड़ मुख्यमंत्री गारु सभलो इकड़ प्रसंगिंचडं जरुगुतुंदि मुख्य दांट्लो जन समीकरण मरी ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గాంధీ జయంతి సందర్భంగా ఈ గాంధీ ఆసుపత్రి ఆవరణలో ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ప్రసంగిస్తారు దీని అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం ఇలా గాంధీ మహాత్ముడు మన దేశానికే కాదు ప్రపంచానికి ఆదర్శం అహింసాయుత పద్ధతుల్లో ఆయా దేశాలలో ఎన్నో పోరాటాలతో సాధ్యకారినటువంటి విషయాలను గాంధీ గారు చూపిన అహింసాయుత మార్గంలో వెళ్లి వారు అద్భుతమైన విజయాలు సాధించారు ఇలా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా 14 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమాన్ని గాంధీ గారు చూపిన మార్గంలోనే ప్రజలతో మమేకమైతూ అహింసాయుత పద్ధతుల్లోనే పోరాటాన్ని చేసి ఇలా ప్రజాస్వామ్య పద్ధతుల్లో మనం కూడా రాష్ట్రాన్ని సాధించుకున్నాం సో అలాంటి గొప్ప మహనీయుడు గాంధీజీ గారి విగ్రహాన్ని గాంధీ ఆసుపత్రి బయట పెట్టడం చాలా సంతోషం నేను ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ అన్న గారికి HMDA కు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను